ఐజ్వాల్ జిల్లా హిందూపురంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విగ్రహం ఏర్పాటు చేసేందుకు బలి సంఘం నాయకులు సన్నాహాలు చేశారు. విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ నిరాకరణతో బలి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం నిమిత్త ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకారుల వద్దకు పోలీసులు చేరుకుని ఎంత నచ్చ చెప్పినప్పటికీ పట్టణంలో అనేక మంది విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పట్లో నిబంధనలు వర్తించలేదా అంటూ ప్రశ్నించారు బలిజలు. మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆయన నిర్మించిన చెరువులు ఇప్పటికీ సజీవ సాక్షాలుగా ఉన్నాయన్నారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేయాలని సంకల్పిస్తే కొంతమంది నాయకులు విగ్రహ ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా రోడ్డుపై బైఠాయించిన బలిజలకు సంఘీభావంగా అధికార పార్టీ నేతలు వెళ్లి విగ్రహం ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి ఎట్టకేలకు విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు బలి సంఘం నాయకులు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెట్టడానికి మేము అనుమతులతో సహా రిప్రజెంటేషన్ల కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి గత 2 నెలల ముందునే మేము రిప్రజెంటేషన్ పెట్టినాము. కానీ రిటర్న్ గా మాకు ఇటువంటి అధికారిక పూర్వకంగా ఎటువంటి లెటర్లు పంపించలేదు. కానీ రాత్రి ఒక కార్యక్రమం మొదలు పెట్టాడు, భూమి పూజ చేయడానికి వెళితే కమిషనర్ గారు పోలీసుల ద్వారా మమ్మల్ని ఒత్తిడి పంపించినాడు. దయచేసి నువ్వు ఎన్ని ఉత్తర్వులు పెట్టినా పెట్టకపోయినా మా ప్రాణాలు త్యాగం చేసైనా హిందూపురంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెడతాము, నువ్వు అనుమతి ఇచ్చినా ఇకపోయినా చేస్తాము. మేము అధికార పూర్వకంగా సమాచార హక్కు చట్టం ద్వారా విగ్రహాల కోసం మేము సమాచారం కోరి ఉంటే ఎటువంటి అనుమతులు ఏ విగ్రహానికి లేవని అధికార పూర్వకంగా సీలే సిగ్నేచర్ పెట్టి ఇచ్చినాడు. మేము అదే రూల్ ఫాలో అయినాము.